భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం గమనించినట్లయితే, ఉపాధ్యాయ ఖాళీలు ఫిబ్రవరిలోగా భర్తీ చేయండి అని ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం చేసింది. ఆల్రెడీ మనకు తెలిసిందే, ప్రస్తుతం ఏపీలో డిఎస్సికి సంబంధించి పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, తర్వాత లాంగ్వేజ్ పండిట్స్, ఆర్ట్, డ్రాయింగ్ ప్రిన్సిపల్స్, వీళ్ళకి సంబంధించి పరీక్షలు అనేవి కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఏపీ డిఎస్సిలో ఎస్జీటీకి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా పరీక్షలు అయిపోయి రిజల్ట్ రిలీజ్ చేయడం మాత్రం పెండింగ్లో పెట్టారు. మరి ఇలాంటి తరుణంలో సుప్రీంకోర్టు ఈ ఉపాధ్యాయ ఖాళీలను ఫిబ్రవరిలోగా భర్తీ చేయండి అని చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ ఖాళీలను ఫిబ్రవరి ఆఖరిలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన సరిగ్గా లేదని, ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయాలని కోర్టు ఆదేశాలున్న అమలు చేయలేదని జేకే రాజు వ్యక్తిగతంగా తెలంగాణ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అభ్యర్థి వెంకటేష్ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పోస్టుల భర్తీలో తెలుగు రాష్ట్రాలు జాప్యం చేస్తున్నాయని, మౌలిక సదుపాయాల కల్పన విస్మరిస్తున్నాయని వెంకటేష్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2017 మార్చి కల్లా భర్తీ పూర్తి చేయాల్సి ఉన్నా చేయలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సెకండరీ గ్రేడ్ టీచర్ 3839 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 1625, లాంగ్వేజ్ పండిట్ 452, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ 476, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 715, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 583, ప్రిన్సిపల్ 89, ఆర్ట్ డ్రాయింగ్ 22, క్రాఫ్ట్ 25, మ్యూజిక్ 76 పోస్టులు. మొత్తం 7902 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చామని ఏపీ తరపు న్యాయవాది తెలిపారు. జనవరి నెలాఖరి కల్లా ఆయా పోస్టుకు సంబంధించి ప్రవేశ పరీక్షలు జరుగుతాయని, ఫిబ్రవరి ఆఖరి కల్లా భర్తీ ప్రక్రియ పూర్తి అవుతుందని ఏపీ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన పత్రాలను న్యాయవాది కోర్టుకు అందజేశారు. తెలంగాణలో ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయని, కొన్నిటికి సంబంధించి కోర్టులో కేసులు ఉండడంతో ఫలితాలు వెల్లడించలేకపోయామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఆంధ్రప్రదేశ్ న్యాయవాది ఇచ్చిన పత్రాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఫిబ్రవరి నెలాఖరులోగా నియామకాల ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. మొత్తానికైతే ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. టీచర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మొత్తం ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేయమని, అలాగే ప్రభుత్వాలు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మనం మిగిలిన న్యూస్ పేపర్స్లో కూడా చూడొచ్చు. వచ్చే నెల చివరి కల్లా ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పూర్తి చేయాలని ఏపీ తెలంగాణలకు సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. తర్వాత ఒక పక్క రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే, ఇక కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. యాక్చువల్గా ప్రభుత్వం గత 5 ఏళ్ళు నుండి పాలిస్తున్నప్పటికీ ఈ 5 ఏళ్ళలో లేని నిర్ణయాలను కేవలం ఈ 5 నెలల్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మనందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం ఎన్నికల నామ సంవత్సరం. ఎన్నికలు అనేవి రాబోతున్నాయి కాబట్టి ఇన్ని రోజులు ఊకే ఉండి కరెక్ట్ ఈ నెలలోనే ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదే కోవలో 2.5 లక్షల కేంద్ర ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. వీరిలో పారామిలిటరీలోనే అదనంగా 100,000 మంది, నిరుద్యోగ నియామక ప్రక్రియకు కేంద్ర సర్కారు సన్నద్ధం. కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల తర్వాత ఒకసారి 2.5 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి జనరల్ కేటగిరీలో 10% కోటా కేటాయించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా భారీగా నియామకాలకు రంగం సిద్ధం చేస్తుంది. గత 4 ఏళ్లలో కేంద్ర ఉద్యోగాల సంఖ్య 2.26 లక్షల శాతం మేర తగ్గిపోయింది. కొత్తగా సృష్టించబోయే 2.5 లక్షల పోస్టులలో దాదాపు 40% ఒక్క పారామిలిటరీ బలగాల్లోనే ఉన్నాయి. ఆ బలగాల్లో ప్రస్తుతం 10.24 లక్షల మంది ఉండగా దానిని 11.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. ఆదాయ పన్ను శాఖలో 35,000 మందిని,
కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో 39,000 మందిని కొత్తగా తీసుకోబోతున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ వంటి వాటిల్లో కలిపి రమారామి 75,000 మందిని తీసుకుంటారు. నిజానికి ఇటీవల ఏళ్లలో కేంద్ర ఉద్యోగుల సంఖ్య పడిపోతూ వస్తుంది. రక్షణ బలగాలు మినహా దేశంలో కేంద్ర ఉద్యోగుల సంఖ్య 2014లో 33.3 లక్షలుగా ఉంటే గత ఏడాది నాటికి 32.52 లక్షలకు తగ్గింది. అంటే 4 ఏళ్లలో 75,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తగ్గిపోయారు. ఒప్పంద ప్రతిపాదికన పురుగు సేవల విధానంలో నియమకాలు చేస్తుండడం దీనికి ఒక కారణం. ఉద్యోగ విరమణ చేసిన వారికి కన్సల్టెంట్లుగా మళ్లీ తీసుకుంటుండడం మరో కారణం. రైల్వేలో 2010లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో 2018లోనూ దాదాపు అంతేమంది ఉన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా జరిగిన మొత్తం నియమకాలు 2015-16లో 113,000, 2017-18లో 133,000గా ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మరి ఇన్ని రోజులు ఏం చేసింది అంటే దానికి సంబంధించి కూడా మనకు సమాచారం ఉంది. సర్కారీ కొలువులకు కోత, వేల సంఖ్యలో తగ్గుతున్న ప్రభుత్వ ఉద్యోగాలు. ఎందుకు తగ్గుతూ ఉన్నాయి అంటే దానికి సంబంధించి అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఏటా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మాత్రం పట్టించుకోవడం లేదు. 2014 నుంచి ప్రతి సంవత్సరం సర్కారీ కొలువులు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలా 78,000కు పైగా ఉద్యోగాల్లో కోత పడగా కొత్తగా ప్రవేశపెట్టిన 10% రిజర్వేషన్ వల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్న యువజనుల మధ్యలో తొలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను వెల్లడిస్తూ వచ్చే ఏడాది ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నామన్నది చెబుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 55 మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఉన్నాయి. రైల్వే ఉద్యోగులను కూడా కేంద్ర సిబ్బందిగానే పరిగణిస్తాం. అయితే రక్షణ దళాల సిబ్బందిని వీరిలో కలపరు. 2018-19 బడ్జెట్ ప్రకారం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 32,52,000. 2014 మార్చి 1వ తేదీ నాటికి వీరి సంఖ్య 33,30,000. అంటే ఈ 4 ఏళ్లలో సుమారు 78,000 ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా వచ్చే ఏడాదికి ఉద్యోగాలను 35 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే కేంద్రం ఈ హామీని ఏ ఒక్క ఏడాది కూడా నెరవేర్చుకోలేదు. ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వడమే సర్కారీ కొలువుల కోతకు కారణం. కేంద్రం గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగులు నియమించుకుంటోంది. ముఖ్యంగా ప్యూన్లు, డ్రైవర్లు ఈ పద్ధతిలో నియమిస్తోంది. మరోవైపు పదవి విరమణ చేసిన ఉద్యోగుల స్థానాలను చాలా ఏళ్లుగా భర్తీ చేయడం లేదు. ఇది కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి కారణమవుతుంది. రైల్వేలో 2010లో ఎంతమంది ఉద్యోగులు అయితే ఉన్నారో టోటల్గా ఈ 5 ఏళ్ళు మారినప్పటికి కూడా 2018 నాటికి కూడా అంతేమందే ఉన్నారు. 2016 నాటికి రైల్వేలో 13.31 లక్షల మంది ఉండగా 2017లో 23,000 మందిని తొలగించారు. ఆ లోటు ఇప్పటికీ భర్తీ చేయలేదు. అయితే పోలీసు శాఖలో ఉద్యోగాల సంఖ్య 10.24 లక్షల మంది నుంచి 11.25 లక్షలకు పెరిగింది. అలాగే ప్రత్యక్ష పన్నుల విభాగంలో ఉద్యోగులు 45,000 నుంచి 80,000కు పెరిగారు. కస్టమ్స్ ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగాల్లో కూడా 54,000 నుంచి 93,000కు పెరిగారు. కొన్ని విభాగాల్లో పెరిగినా మొత్తం మీద చూస్తే ఉద్యోగాల్లో తగ్గుదల స్పష్టంగా కనబడుతుంది. టోటల్గా అయితే ప్రభుత్వాలు ఇప్పుడు ఎన్నికలు త్వరపడుతున్న వేళ ప్రభుత్వాలు వాటి యొక్క పనితీరును, తర్వాత వాటి యొక్క జోరును కూడా పెంచడం మనం ఇక్కడ చూడవచ్చు. ఈరోజు ఉన్నటువంటి ఈ సమాచారాన్ని మనం ఇంకోసారి గమనిస్తే టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీ పోస్టులకు సంబంధించి ఖాళీలన్నీ కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరి ఎండింగ్ లోపల భర్తీ చేయాలని తెలియజేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కసరత్తు అయితే ప్రారంభించింది. ఇది ఈరోజు ఉన్నటువంటి సమాచారం. మరి ఇలాంటి సమాచారం ఏ రోజుకు ఆ రోజు మీరు అందుకోవాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.